5 సంవత్సరాల క్రితం రాష్ట్రాన్ని విభజించినప్పుడు చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో పరిపాలన జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ బైండ్తో ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు. 5 సంవత్సరాలు అప్పుల ఊబిలో తీసుకెళ్ళినటువంటి రాష్ట్రాన్ని డోల్ డ్రమ్స్లో తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్తున్న తరుణం. రాజధానికి 5000 కోట్ల పైగా ఖర్చు పెడితే ఇప్పటికీ ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితి. ఇంకా దరిదాపు 100000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఒక ప్రక్కేమో సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఎడ్యుకేషన్ని, వెల్ఫేర్ని, ఆరోగ్యాన్ని, ఈ రాష్ట్ర యొక్క ప్రజల భవిష్యత్తుని, ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నాడు. ఈరోజు ప్రాజెక్టులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ ఈరోజు అన్నీ పైకి తీసుకొని వచ్చి అనేక చట్టాలు తెచ్చి రాష్ట్ర ప్రజలకు ప్రతి ఇంటి తలుపు తట్టే విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్టు రాజధాని ఎక్కడుండినా ఏ విధంగా ఉండినా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు తనదైన శైలిలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈరోజు మాకు దూలాలై పొడుస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం మొన్న జీఎన్ రావు గారికి ఇచ్చిన రిపోర్ట్స్ కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు కానీ ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమవుతూనే ఉన్నాయి. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చెందే మార్గంలో అనేక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, రైతాంగాన్ని కానీ, ప్రజల్ని కానీ, ప్రజా సంక్షేమాన్ని కానీ, అభివృద్ధి కానీ ఎక్కడా ప్రక్కకెళ్ళదు. ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ఉన్నారు, ఈ ప్రభుత్వం ఆలోచనతో ఉందనే ఖచ్చితంగా నిగూఢంగా తెలుస్తూ ఉన్నాయి. రేపు కేబినెట్ జరగబోతూ ఉంది, అనేక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజానీకం ఎవరైనా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈరోజు ఒక్క విషయాన్ని ప్రస్ఫుటంగా నిజంగా రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సొంతానికో లేకపోతే ఆయన ఏమైనా సెల్ఫ్ ఉంటే తీసుకెళ్ళి రాయలసీమలోనో లేకపోతే దొరకడంలో పెట్టచ్చు. కానీ ఈ ప్రాంతం ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరిన వ్యక్తిగా, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పర్టికులర్గా గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి ప్రజానీకం అభివృద్ధి బాటలో నడవబోతా ఉన్నాం అని చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు దగ్గరకు వచ్చాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.